శ్రీరామ్ గారు ప్లీజ్. నాలుగు అంశాలు ప్రస్తావన చేశారు ఆయన, జనసేన మనోహర్. నాలుగు అంశాల్లో ఇబ్బంది తలెత్తినప్పుడు ఢిల్లీ టూర్కి చంద్రబాబు వెళ్ళలేదనే దానికి సంబంధించి మీరేమంటారు? ఢిల్లీ టూరు ఎప్పుడు వెళ్ళాలి అనేది ఆ పార్టీ విచక్షణ. అంటే ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే అవ్వదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, 356కి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. ఇందాక మీరు అన్నట్టు దాని నుంచి అది అయితే కానీ నేను రానన్నారు అనుకో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ రూమ్ తీసుకోవాలి, లేదంటే అక్కడ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అన్నది ఏదైతే సాధ్యపడుతుందో ఆ సాధ్యపడే విషయాల మీద వెళ్ళాలి. ఇప్పుడు ఢిల్లీ టూర్కి ఇప్పుడు దీని మీద వెళ్ళారనుకోండి, ఏది మన స్టీల్ ప్లాంట్ మీద వెళ్ళారనుకోండి, ఏం జరుగుతుంది? వాళ్ళు పెట్టిందే వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళింది ఎవరు, ఎవరిని అడుగుతారు? ప్రభుత్వమే మేము ఇచ్చేస్తామంటే మళ్ళీ అదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాల్సినవేంటి, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినవేంటి అనేది రాజకీయ పార్టీలుగా క్లారిటీ ఉండాలి. ఎవరైతే పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసేసేయని మళ్ళీ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? అది ఒక విధానపరమైన నిర్ణయం. అందువల్ల దాని మీద ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆర్టికల్ 356 అన్నారా, ఇది రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోమని వెళ్తున్నారు. అందువల్ల దాంట్లో క్లారిటీ బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి చెప్తున్నది, వ్యూహాత్మకమైన తప్పిదాలు జరుగుతున్నాయి. ఆ వ్యూహాత్మకమైన తప్పిదాలు జరిగితే కనుక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక అప్పుడప్పుడు రాంగ్ స్టెప్పులు పడినాయి, ఇప్పుడు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివన్నీ చూసుకుని వెళ్ళాలి తప్ప, ఈ బూతుల మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనో, లేదంటే పనికిరాని విషయాల మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనో విషయం సఫలం కాదు. అట్ ది సేమ్ టైం ఈరోజు దాకా ఇక్కడ ఇప్పటికి మనకి క్లారిటీ ఆల్రెడీ 24 అవర్స్ అవుతున్నట్టుంది. మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇప్పటిదాకా అసలు హోమ్ మినిస్టర్ గారితో కలుస్తారా కలవరా క్లారిటీ రాలా, ప్రధానమంత్రి గారితో కలుస్తారా కలవరా క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితి ఎందుకుంది చంద్రబాబు నాయుడు గారికి, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ కూర్చుని మనం ఊరికే బూతుల గురించి మాట్లాడుకుంటే మనకేం వస్తుంది? అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి వాటి గురించి మాట్లాడుకుంటే వస్తుంది. కానీ ఈరోజు ఆయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు రాష్ట్రపతికి ముందే ఆల్రెడీ ఉన్న అపాయింట్మెంట్నే ఆయన ఇవాళ కలిశారు తప్ప కొత్త అపాయింట్మెంట్ రాలేదు. అప్పటికీ 2 రోజులు అమిత్ షా గారి కోసం 2 రోజులు వెయిట్ చేశారు. మొన్న వెళ్ళాల్సింది, ఇవాళ దాకా వాయిదా వేసుకున్నారు, అయినా ఈరోజు కలవలేకపోయారు. రేపు కలుస్తారా కలవరా, కలిస్తే రాజకీయం ఎలా మారుతుంది, కలవకపోతే ఎలా మారుతుంది, వీటన్నిటి మీద కూడా సిద్ధపడి ఆయన వెళ్ళాడు. దాని మీద కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి అన్న దాని మీద రాజకీయ విశ్లేషణ చేసుకోవాలి తప్ప, బూతుల మీద మనం ఎంత విశ్లేషణ చేసుకుని ఒక్కొక్క బూత్కి ఏమేమి అర్థాలు ఉన్నాయని చెప్పి రోజు మనం డిక్షనరీ తీసుకుని మనం హోమ్లీగా అందరూ చూసే ఛానల్స్లో మనం ఇష్టరాజ్యంగా మాట్లాడుకుంటే అది పార్టీలకి నష్టం, ప్రజలకేమీ నష్టం లేదు, పార్టీలకి నష్టం. కాబట్టి ఒరిజినల్గా రాజకీయాల మీద మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ చర్చకు కూర్చున్నాం కాబట్టి దాని మీద మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అస్త్రాలతో వెళ్ళారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆయన చాలా అస్త్రాలు వేయబోతున్నారు, వేసిన అస్త్రాల్లో ఎన్ని సక్సెస్ అవుతాయి ఎన్ని ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ప్రతి అస్త్రం సక్సెస్ అయ్యేటైతే ఆయన ఎప్పుడోనే ఇప్పుడు గతంలో ఒకసారి చెప్పాడు, నేను ఎప్పుడో ప్రధానమంత్రి అవ్వాల్సిన వాడిని నేనే వదిలేసుకున్నాను అని చెప్పి. అలాంటివి ఇప్పుడు ఆయన అక్కడ కూర్చుని వాడు ఇక్కడ కూర్చుని ఇంతమందితోటిని తిట్టించుకోక్కర్లేదు. కాబట్టి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ, కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ, ఎన్డీఏ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఎలా రిసీవ్ చేసుకోదు ఈ రెండింటి మీద కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే ఇది ఇప్పుడు మనకి అధికారికంగా యూపీఏ వాళ్ళని కలిసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ జరుగుతున్న విషయాల్ని కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశమంతా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒకవేళ రహస్యంగానే ఒక్కర్లేదు, ఓపెన్గా కలిసినా కూడా అదేం పెద్ద అభ్యంతరమైన విషయం కాదు. ఇక్కడ జరుగుతున్న విషయాలు అక్కడ తెలియాల్సిన, అది ఏ రాష్ట్రమైనా సరే అక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రాజకీయాలు మారడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ యాత్ర ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తుంది. అది తెలుగుదేశానికి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, వైసీపీకి పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, దేనికి పాజిటివ్ నెగిటివ్ అనేదాన్ని నేను మాట్లాడలేదు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన రాబోయే రాజకీయాలను సూచిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనతో ఆయన కలుద్దాం అనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయం అనేది వీటన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఏమైనా సరే నేను కలిసే ఉంటానని పవన్ కళ్యాణ్ గారు అంటే ఢిల్లీలో వీళ్ళు ఆచరించే విధానం, రేపు పొద్దున రాష్ట్రంలో ఆచరించే విధానం, తెలంగాణలో ఆచరించే విధానం వేరుగా ఉంటాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు
ఇక్కడ భారతీయ జనతా పార్టీని పూర్తిగా వదిలేద్దామని నిర్ణయం తీసుకుంటే అప్పుడు టోటల్గా రాజకీయం మారిపోతుంది. ఇక్కడ ఏ విధంగా మారుతుందో తెలంగాణలో కూడా మారే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి వీళ్ళు యూపీతో వెళ్తారా ఎన్డీఏతోనే వెళ్తారా అసలు ఎటు కాకుండా ఉంటారా అనేది అన్నిటికీ కూడా మధ్య ఉన్న ఒక లింక్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ లింక్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది తప్ప లేదా ఏదో ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం లేదు ఇష్టారాజ్యంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం లేదు. ఇంకో మాట ఏంటంటే మొన్న ఒక మంత్రి గారు కేంద్ర మంత్రి గారు వచ్చి ఎన్డీఏలో జాయిన్ అవ్వమని జగన్ గారికి ఆహ్వానం కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా అన్ని ఇంటర్లింక్డ్ కాబట్టి ఏది అన్ని కూడా మనం తీసివేయడానికి వీల్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ పర్యటన అనేది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మారబోతున్న రాజకీయానికి ఒక సూచిక, ఇది మాత్రం నిజం. రైట్. తిరుపతిరావు గారు అంటే శ్రీరామ్ గారు ఇచ్చిన